టీఆర్ఎస్ నేతలవి మోసపూరిత హామీలని సురేష్ షెట్కార్ కూతురు గిరిజా షెట్కార్ స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు సింగూర్ మంజీరా ప్రాజెక్టుల నీటిని అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందినవారు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజల దాహాన్ని తీర్చుతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నియోజకవర్గంలో రోడ్లు బాగు చేశామని చెప్పిన వారు బాగుపడిన రోడ్లు చూపించాలని సవాలు విసిరారు. నియోజకవర్గంలో 10 పడకల ఆసుపత్రి నిర్మించినా సరిపోయే సిబ్బంది లేక రోగులకు తిప్పలు తప్పడం లేదన్నారు. గిరిజా షెట్కార్తో ఎస్కేఎస్ ఫ్లై టీవీ ముఖాముఖి. తండ్రి గెలుపు కోసం తనయగా తన ప్రచార బాధ్యతలను తన మీద వేసుకుని ప్రజల్లోకి వెళ్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు డాక్టర్ గిరిజా గారు. సురేష్ షెట్కార్ కుమార్తెగా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా తను అడిగి తెలుసుకుందాం, తను ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎటువంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, నిజంగా అధికార పార్టీ చాలా వాగ్దానాలు చేసిన ఆ వాగ్దానాలు ఏ మేరకు అమలు చేశారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈరోజు మీరు మీ తండ్రి కోసం గెలుపు కోసం చాలా పాటు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, ప్రజలు ఏమంటున్నారు, మీరు చేసిన వాగ్దానం మీద ప్రజల స్పందన ఎలా ఉంది? ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీ చేసే చెప్పే అబద్ధాలని మనము జనాలకి చెప్తూ ఉండాలి. ఈరోజు కేసీఆర్ గారు వచ్చారు, అసలు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వాళ్ళు వచ్చి వాళ్ళు చేసే పని ఒకటే, మళ్ళీ మళ్ళీ ప్రజల దగ్గర వచ్చి వాళ్ళకి మోసం చేసి అవే చెప్పిన అబద్ధాలు చెప్తూ చేయని పనులు చేస్తున్నా అని చెప్తూ మోసం చేస్తున్నారు. సో నా పని ఒకటే, జనాలకి నిజం ఏంటో అనేది తెలియాలి. దానికోసం మనము గడప గడపకెళ్ళి వాళ్ళు చేసింది, ప్రభుత్వం చేసింది అన్యాయం ప్లస్ మన మేనిఫెస్టో చెప్తూ నాన్నగారు సురేష్ షెట్కార్ గారి కోసం క్యాంపెయిన్ చేస్తున్నాము. ప్రధానంగా వారు చెప్తున్నారు నారాయణఖేడ్లో హాస్పిటల్ విపరీతమైన డెవలప్ చేశాము, 100 బెడ్ చేశామని చెప్తున్నారు, అసలు సాధ్యమైందా? ఒకటి చెప్తానండి, నేను ఒక 100 బెడెడ్ హాస్పిటల్ పెట్టుకొని ఈగల దోమలు కొట్టుకుంటున్నారు. అక్కడ ఒక సిబిపి మెషిన్ ఉంటుంది, టెక్నీషియన్ ఉండడు. ఎక్స్రేది ఉంటుంది, టెక్నీషియన్ ఉండడు. ఒక ఈసీజీ మెషిన్ ఉంటుంది, టెక్నీషియన్ ఉండడు. అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగే పని ఏంటంటే 3 గంటలు సాయంత్రం 3 గంటలు ఓపి చూస్తారు అంతే. అక్కడ వచ్చిన జనాలకి చేసే ఏ బేసిక్ ఇన్వెస్టిగేషన్ లేదు. ఒక అంబులెన్స్ కొనిచ్చి వచ్చిన కేసులన్నీ పంపడం తప్ప ఇంకేం పని లేదు వాళ్ళకి. డయాలిసిస్ సెంటర్ తెచ్చాము, అది ఇది అంటున్నారు. మీరున్న బేసిక్ ఉపయోగాలు ఏం లేకుండా పేషెంట్కి మీరు డయాలిసిస్ సెంటర్ తెచ్చాము, అది తెచ్చాము అనేది అసలు నిజంగా? మీరందరు ఇక్కడే ఉంటారు కదా నారాయణఖేడ్లో, మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తారు కదా, నిజంగా మీరు వెళ్ళారా? నిజంగా మీకు అక్కడ ఏమైనా సర్వీసెస్ ఉన్నాయా? మీకు తెలుసు, వాళ్ళు చెప్పే మాటలు మర్చిపోండి, అసలు ఏమన్నా ఉన్నాయా మీకు ఫెసిలిటీస్ అనేది మీరు ఆలోచించుకోవాలి. తర్వాత కాలేజీలకు సంబంధించి విద్యా వ్యవస్థను కూడా చాలా అభివృద్ధి పరిచామంటున్నారు, రోడ్లు కూడా అభివృద్ధి చేశామంటున్నారు, అసలు రైతు బజార్ అయితేనేమి, రైతు మార్కెట్లకు సంబంధించి యార్డ్స్ అయితేనేమి బాగా అభివృద్ధి చేశామంటున్నారు, అసలు సహకారం అయ్యాయి, ప్రజలకు అందుతున్నాయా, రైతులకు అందుతున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు అంటారు, ఉన్న కొన్ని రోడ్లు అనేది మిషన్ భగీరథ అని చెప్పి రోడ్ మధ్యలో అంత తవ్వి అంత పైప్ లైన్స్ వేసిండ్రు. సరే ఆ పైప్ లైన్స్లో వాటర్ వస్తున్నాయా? అలా వాటర్ రావు. ఉన్న రోడ్డు ఖరాబ్ చేసిండ్రు. వచ్చిన కొన్ని నీళ్లు మంజీరా నుంచి వచ్చే వాటర్ అవి కూడా లేవు. పదే పదే అదే అబద్ధాలు, మేము మీకు వాటర్ ఇచ్చేసాము, మీకు మంజీరా వాటర్ మీకే అందింది, మీకు సమస్యలు లేవు అని అంటున్నారు. ఉన్న మంజీరా వాటర్ ఫస్ట్ ఇవ్వండి, సింగూరు నుంచి వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పకుండా ఈరోజంట కాళేశ్వరం నుంచి తెచ్చి మనకి ఇస్తారంట. ఉన్న సింగూరులో ఉన్న వాటర్ మనకు ఇవ్వండి, కాళేశ్వరం నుంచి తీసుకురావడం తర్వాత మరి మార్కెట్ కమిటీ మార్కెట్ యాడ్ చేసాము అంటారు. మీరు చేసి పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఒక స్కార్పియో కార్ కోసం అమ్ముకున్నారు, అదే స్కార్పియోలో ఇప్పుడు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. మీరు చూడండి, ప్రజల సొమ్ము ఒక రైతుకి గిట్టుబాటు చేసేవాడిని చేసే అతన్ని మనము ఎన్నుకోవాలి ఆ చైర్మన్ పదవికి. అట్లాంటి పదవిని అమ్ముకొని అతను కూడా స్కామ్లు చేస్తే ఇంకెక్కడ రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వమే కాదు ఇది. ఈ ఎమ్మెల్యే అందరినీ మోసం చేస్తున్నారు, ఈ ప్రభుత్వము అందరినీ మోసం చేస్తుంది, ఇది జనాలందరూ తెలుసుకోవాలి. మీరందరూ వీళ్ళు చెప్పే మాటలు నమ్మకుండా అసలు వాస్తవం ఏందో అనేది గ్రహించాలి. ఇప్పటివరకు తాగునీటి సమస్య విపరీతంగా ఉంది, అసలు ఈ తాగునీటి సమస్యను గట్టెక్కించాలంటే కాంగ్రెస్ పార్టీగా మీరేం చేయబోతున్నారు?
తాగునీటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సమస్య ఉంది, ఇక్కడ తాగునీటి సమస్య ఉంది అని గుర్తించేది ఏకైక లీడర్ సురేష్ షెట్కర్. వేరే వాళ్ళు తాగునీటి సమస్యనే లేదు అని అంటున్నారు. మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు అడిగేది అందరూ నీటి గురించే అడుగుతున్నారు. అమ్మ మాకు నీళ్ళు లేవు, అమ్మ మా ట్యాప్లో వచ్చే కొన్ని నీళ్ళు వెళ్తున్నాయి, ఇదే అడుగుతున్నారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉంది అనేది చెప్పేది సురేష్ షెట్కర్ గారే. సో దీని గురించి మన హక్కు, మన మంజీరా నీటి హక్కు మనం ఎలానా పోరాడి, మన ప్రభుత్వం రాగానే ఎలానా పోరాడి ఫస్ట్ ఇదే నీటి ఇష్యూ మీదనే మనం వర్క్ చేస్తున్నాము. చెరువులను కూడా బాగు చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. అసలు నారాయణకేళ్ళు నియోజకవర్గంలో ఏ ఒక్క చెరువు అయినా బాగుపడిన పరిస్థితులు ఉన్నాయి? ఉన్న చెరువులన్నీ ఎండిపోయినాయి, ఒక్క చెరువు బాగుపడింది లేదు. గ్రౌండ్ వాటర్ లెవెల్ అయితే ఇంకా ముత్తంకే పోయింది. ఇప్పుడు వచ్చేది మరి ఎండాకాలం, ఇంక ఎలా ఉంటారు? అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మరి ఎలా తాగడానికి కూడా దేనికి కూడా ఉండవు మనుషులకి, పశువులకి, ఇక పొలాలకి ఇంకా లాస్ట్. మీరు రైతు బంధు బీమా అని చెప్పి 5,000 10,000 ఎకరానికి ఇస్తారు, డబ్బులు అయితే పెట్టాం కదా, పొలంలో డబ్బులు వేస్తే రావు కదా, నీళ్ళు వేస్తే వస్తాయి. సో ఈ నీరు కోసము మేము పోరాడుతున్నాం, ఖచ్చితంగా తీసుకొని వస్తాం. ప్రధానంగా ఈరోజు కేసీఆర్ వచ్చిండు, భూపాల్ రెడ్డి ఖచ్చితంగా 68% ఓట్స్తో గెలుస్తారు అని చెప్పేసి అంటున్నారు, దీన్ని మీరు ఎలా అంటారు? దీని మీద హరీష్ రావు గారిని నమ్మి, కేసీఆర్ గారి అబద్ధాల మాటలు నమ్మి జనాలు మెజారిటీతో గెలిపించిండ్రు. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేయాలో, ఏం స్కామ్లు చేయాలో, మార్కెట్ కమిటీ చైర్మన్లో అన్న, ఈ మంజీరా వాటర్ తీసుకొని వెళ్తే దాని ఇష్యూలో అన్న, ఏం చేయని వ్యక్తి ఇంకో 5 సంవత్సరాలు మన నారాయణకేట్ ప్రజలు వద్దని ఎప్పుడు అనుకున్నారు. అతను ఇంకేదో భ్రమలో ఉన్నాడు, నేనే గెలుస్తాను ఇంత మెజారిటీతో గెలుస్తానని భ్రమలో ఉన్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే వస్తుంది, సురేష్ షెట్కర్ గారే ఎమ్మెల్యే అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం మీద ఈసారి ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం ప్రజలు బుద్ధి చెప్తారు అని చెప్పి స్పష్టం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్థానిక ప్రజలకు సాగునీరు అయితేనేమి తాగునీరు అందించేందుకు సింగూరు జలాలను ఖచ్చితంగా తీసుకొస్తాము, ఇదే మా ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పి స్పష్టం చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్కేఎస్ ప్లై టీవీని సబ్స్క్రైబ్, లైక్ చేయగలరు.